జగదానుద్ధరతే జగన్నివహతే భూగోళముద్భిభ్రతే దైత్యాన్ ధారయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే పౌరస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే మ్లేచ్ఛాన్ మూర్ఛయతే దశాకృతిమతే కృష్ణాయ తుభ్యం నమః. పాండవులు ఐదుగురు కూడా కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఉంటారు. యుద్ధరంగంలో ఎవరికి వారు యుద్ధం చేస్తూ ఉన్నా సాయంత్రం అయ్యేసరికి వ్యూహము చర్చ అంతా కృష్ణ భగవానుని యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడేమైంది, తాత్కాలికంగా ధర్మరాజు కృష్ణుడు కురుక్షేత్ర సమర ప్రాంగణాన్ని మొత్తం పరిశీలిస్తున్నాడు. ఇంకెక్కడైనా విరోధులు ఉన్నారా, ఎవరైనా చంపారా, ఎలా వ్యూహం అని చూస్తున్నాడు. అంతలో ఈ వార్త తెలిసింది, ధర్మరాజు అందరినీ పిలుచుకుని వెళ్ళిపోయాడు. అర్జునుడు చెప్పాడు, అన్న బావగారిని కూడా తీసుకెళ్దాం అక్కడికి అని. బావగారు వస్తారు, మనతోనే వస్తారు, ఎక్కడికి పోతారు అని బావగారికి కబురు చేసి వాళ్ళు బయలుదేరేశారు. తొందర ధర్మరాజుకు చంపేయాలి, తొందరగా దుర్యోధనుడిని చంపేసే వాడిని చంపితే తప్ప మనం గెలిచినట్టు కాదు కదా అని వెళ్ళి ధర్మరాజు మర్యాదగా దుర్యోధనుడిని తమ్ముడు పైకి రాని పిలిచాడు. అంభోగర్భము సుచ్చి పాండుసుత బాహాగర్వ దుర్వార సంభ్రమం ఓర్వగలేక చచ్చుతరి రారాజిశిలో ఈగతిన్ గాంభీర్యంబును ధైర్యమును వదలి దుర్గర్వంబు వెండయ్యని శుంభన్మానము దునిగాకని జనస్తోమంబు నిందింపదే. ఇదేమిటయ్యా, రారాజు అనిపించుకున్నావు, ప్రగల్భాలు పలికావు, నిన్ను మించిన వాడు లేడన్నావు, అహంకారాది మనోవికారాలని ప్రదర్శించావు, నీ యొక్క సంకల్పం చేతనే యుద్ధం అనివార్యంగా చేయవలసి వచ్చింది, మరి ఇటువంటి అన్నీ కోరుకున్న నీవు ఎందుకు యుద్ధరంగం నుంచి పారిపోయి ఇక్కడొచ్చి దాగి ఉన్నావు, మర్యాదగా పైకి రా అన్నాడు. దుర్యోధనుడు ఏమన్నాడు, అన్నా నువ్వు ఊహించినట్టుగా నేను ప్రాణభయంతో ఇక్కడికి రాలేదు, విశ్రాంతి కోసం వచ్చాను. 18 రోజులు యుద్ధం చేసి అలసిపోతున్నాం కదా, కాస్త విశ్రాంతి తీసుకుందామని వచ్చానన్నాడు. సరే, నువ్వు వచ్చి ఇక్కడికి చాలాసేపు అయింది కదా, పైకొచ్చి యుద్ధం చేయి, చాలాసేపు అయింది కాబట్టి విశ్రాంతి తీసుకొని ఉంటావు ఇప్పటికే నువ్వు, ఆ విశ్రాంతి చాలు, మరి మేమంతా విశ్రాంతి తీసుకోలేదే, అవిచ్ఛిన్నంగా నిరాఘాటంగా యుద్ధం చేస్తూనే ఉన్నాం కదా, కాబట్టి పైకి రా అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు మాటల్లో కొంత మెత్తబడ్డాడు, అన్నా మీ ఐదుగురు చెక్కు చెదరకుండా ఉన్నారు, నాకు ఆయుధాలు లేవు, పరివారం లేదు, అందరూ మరణించారు, నేను ఎవరి కోసమైతే యుద్ధంలో దిగ్విజయం సాధించాలో వాళ్ళు ఒక్కరు కూడా లేరు, కాబట్టి నేను పైకొచ్చి యుద్ధం చేసినా ఏమి సాధిస్తాను, ఏమీ సాధించేది లేదు, కాబట్టి ఏనింక సమరమల్ల మహీనాయక నీకే ఉరి ఇచ్చితి శాంతిన్ కానకుజని వల్కల పరిధారుడనై తపము సలిపెదను మునుల కడన్ అన్నాడు. చూడండి అతని బాధ, ఆ దుర్యోధనుడి ముఖం ఎంత దైన్యంతో మాట్లాడుతున్నాడు, ఎంత దీనత్వం వచ్చేసింది మనసులోకి, ఆ అహంకారాదులన్నీ పోయాయి, ప్రాణభయం పట్టుకుంది. ఏనింక సమరమల్ల మహీనాయక, ధర్మరాజును మహీనాయక అని సంబోధిస్తున్నాడు, సమస్త భూమికి చక్రవర్తి అయిన వాడని అప్పుడే అంగీకరిస్తున్నాడు. అన్నా సమస్త భూమికి ఇంక నువ్వే చక్రవర్తి, యుద్ధం అక్కర్లేదు నాకు, ఇంకా సమరమల్లను నీకే ఉరి ఇచ్చితి, నీకు ఇచ్చేసాను అనుకో ఈ భూమిని, నేను ఏం చేస్తాను భవిష్యత్తులో, శాంతిన్ కానకుజని ఏ అడవులకో వెళ్ళిపోయి వల్కల పరిధారుడనై నారచీరలు ధరించి తపము సలిపేదను మునుల కడన్, మహర్షుల దగ్గర ఎక్కడ తపస్సు చేసుకుంటానన్నా, నన్ను వదిలి నేను ఇంక వెళ్ళిపోతానన్నాడు. ధర్మరాజు చిరునవ్వు నవ్వి, ఎంత దైన్యంతో మాట్లాడుతున్నావయ్యా, ఇది కురుక్షేత్ర ధర్మానికి విరుద్ధమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నావు నువ్వు, మరణించకముందు ఎందుకు నీకు భీరుత్వం పట్టుకున్నది, ఈ పిరికితనం పట్టుకున్నది, ఇది మన వంశానికే ఆచారానికే విరుద్ధమైనటువంటి అంశం కదా, ఈ 18 రోజులు మనం యుద్ధం చేసి ఎందుక, నువ్వు ఇస్తే రాజ్యం తీసుకోవడానికి నేను యుద్ధం చేసింది, అలా కాదు, నీ ఈగి నేను భూనాయకుండగుటొల్ల, నేను కూడా సుక్షత్రియుడిని కాబట్టి, చంద్రవంశం చక్రవర్తిని కాబట్టి, నువ్వు దానంగా ఇచ్చే రాజ్యం నాకెందుకు, అందుకని నేను యుద్ధం చేసింది, నేను అనిన్ తెగటార్చి నేల పాలించేదా, నన్ను నుంచి తేని పెంపును వహింపు, దుర్యోధన నిన్ను చంపి నేను గాని నన్ను జయించి నీవు గాని రాజ్యం పరిపాలించాలని నువ్వే చెప్పావు, కాబట్టి నేను అనిన్ తెగటార్చి నిన్ను యుద్ధంలో చంపి ఈ రాజ్యం పరిపాలించే నిశ్చయంతో ఉన్నాను, కాబట్టి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నువ్వు ఊరికే ఇచ్చితే తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను రాజ్యాన్ని, నా హక్కర్లేదు అన్నాడు. అన్నా అయితే నేను ఓటమి అంగీకరిస్తున్నాను అన్నాడు. నీ గెలుపు కావాలి యుద్ధంలో అంతే కదా, నువ్వు గెలవాలి అంతే కదా,
ఓడి వచ్చినాడా ఉద్ధతి నాకేలా ఉలుకు మారి నీవే ఉరివియేలు. ఒక మాటలో చెప్పేశాడు, నేను ఓడిపోయి వచ్చాననుకున్న యుద్ధరంగం నుంచి పారిపోయి వచ్చేశాను, ఆవిడకి ఓటమి అంగీకరిస్తున్నట్టే నేను. ఉద్ధతి నాకేలా, ఇంకెందుకు నా గర్వాది యొక్క వికారాలు నాకెందుకు? ఎవరి కోసమైతే ఆ గర్వం అహంకారం ప్రదర్శిస్తూ ఉండేవాడో అటువంటి తమ్ముళ్ళందరూ పోయారు, కర్ణుడు పోయాడు, పరివారం అంతా పోయింది. ఇంకా ఎవరి కోసం చేయాలి యుద్ధం? నేను అక్కర్లేదు. కాబట్టి ఓడి వచ్చినాడా, అక్కడ దుర్యోధనుడి మాటలు చూస్తే ఎవరికైనా కొంత బాధ కూడా కలుగుతుంది. ఉద్ధతి నాకేలా, ఉలుకుమారి నీవే ఉరివియేరు, నాపై కోపం వదిలిపెట్టేయి, కోపతాపాలు వద్దు నాపై, ఇంకా పోయి పరిపాలించుకో హాయిగా అని అన్నాడు. అంటూనే వాడి అంతరంగం కాస్త వాడిని ఇబ్బంది పెట్టింది. అభిమానధనుడవైనటువంటి నీవు ఎంత దైన్యానికి లోపడిపోయావయ్యా, ఎంత ప్రాణభయం పట్టుకుంది నీకని వాడి మనస్సే వాడిని హెచ్చరిస్తూ ఉంది. అప్పుడు అన్నాడు, గుర్రములను ఏనుగులను లేని బయలు నీ తలకి కట్టుకొమ్ము ధర్మతనయ. ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగినందువల్ల భూమిపై ఎన్ని గుర్రాలున్నాయో ఎన్ని ఏనుగులున్నాయో అన్ని చంపేశాం మనం. ఏ భూమిపై గుర్రములు ఏనుగులు తిరుగుతూ ఉంటాయో ఆ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, ఐశ్వర్యబంధురంగా ఉంటుంది. అటువంటి సంపద లేకుండా చేసేశాం మనం. కాబట్టి గుర్రములు ఏనుగులు లేనటువంటి ఒక బయలు ఇది, ఒక బీడు ఈ భూమి అంతా, ఇక ఏనుకోబో అన్నాడు. అంటే తాను పరిపాలిస్తూ ఉంటే మాత్రం సువిక్షమై సస్యశ్యామలమై ఏనుగులతో గుర్రాలతో బాగా ప్రకాశించాలి. ఇప్పుడు ఇంకేమీ లేదు కాబట్టి నీకు ఇచ్చేస్తున్నానంటే అది ఒక రకమైనటువంటి లోహత్వము. కామ క్రోధ లోహ మోహ మదవాత్సర్యాలకు దుర్యోధనుడు తన మనసులో తావిచ్చాడు కాబట్టి ఎప్పుడు మాట్లాడినా కానీ ఏదో ఒక దుర్గుణం పైకొస్తూ ఉంటుంది. అప్పుడు చెప్పాడు, నువ్వు ఎంత దైన్యంతో మాట్లాడినా నిన్ను శత్రుశేషం రుణశేషం మిగిల్చకూడదు, నిన్ను వదిలిపెట్టి మాత్రం ఈ సరస్సు నుంచి వెళ్ళం మేము, మర్యాదగా పైకొచ్చి యుద్ధం చేయి అన్నాడు. అప్పుడు అడిగాడు, అన్నా మీ పేరులోనే ధర్మం ఉన్నది, మీరు ధర్మరాజు, నా దగ్గర ఆయుధాలు లేవు, పరివారం లేదు, కాబట్టి ఒక్కడిపై ఇంతమంది పడి యుద్ధం చేయడం న్యాయమా? అది ధర్మం అనిపించుకుంటుందా? పోనీ యుద్ధానికే వస్తాను, నేను యుద్ధం చేస్తాను, ధైర్య సాహసాలు ప్రదర్శిస్తాను, కానీ మన యుద్ధంలో ధర్మం ఉన్నదా ఇప్పుడు చెప్పండి అన్నాడు. అప్పుడు కాస్త మెత్తబడ్డాడు ధర్మరాజు కూడా మాటల్లో. అయ్యా, నువ్వెంతైనా నాకు తమ్ముడివి, నా సోదరుడివి, నిన్ను అంత క్రూరంగా నిన్ను చంపను, చంపే ప్రయత్నం చెయ్యను. నువ్వు పైకొచ్చి మా ఐదుగురులో ఎవరినైనా ఒకరిని ఎన్నుకో, నీవు కోరిన ఆయుధంతో యుద్ధం జరుగుతుంది అని చెప్పాడు. చాలా ఆయనకు అవకాశం ఇచ్చేశాడు ధర్మరాజు. వెంటనే కృష్ణ భగవానుడు రంగప్రవేశం చేశాడు అక్కడికి. ఈ మాటలన్నీ వింటున్నాడు ఆయన కృష్ణుడు. వింటూ వచ్చి ధర్మరాజు చెవిలో చెప్పాడట, బావా 18 రోజులు యుద్ధం చేస్తే ఈ చివరి రోజు మళ్ళీ ఏ పరిస్థితి తీసుకొచ్చి పెట్టావంటే నీవు పాచికలాడి రాజ్యం పోగొట్టావే అదే పరిస్థితి ఈరోజు మళ్ళీ. ఆ రోజు పాచికలాడినావు, ఈరోజు మాటలతో పాచికలాడినావు, ఇప్పుడు వాడు పైకొచ్చి గదాయుద్ధంతో నిన్నే కోరుకుంటే ఏం కావాలి పరిస్థితి? భీమునితో యుద్ధం చేస్తే కదా మనకు దిగ్విజయం కలుగుతుంది. వాడు నువ్వు ఇచ్చిన అవకాశం ప్రకారం వాడు ఇప్పుడు భీమునే కోరుకోవాలని లేదే అన్నాడు. అరేరే, నేను మాటల్లో దొరికిపోయిన వాడికి బావా నీవే దిక్కు అన్నాడు. ఆ విధంగానే కృష్ణుడు పారిజాతం భక్తులకి. ఇక వ్యూహాన్ని ఆయన చేతిలోకి తీసుకున్నాడు కృష్ణుడు. వల్మీకంబు విరువుడి రోయిచు విరువుడు మహానాగంబు చందంబున ఒక పెద్ద పుట్టలో నుంచి బుసలు కొడుతూ వచ్చే పాములాగా వచ్చాడంట దుర్యోధనుడు సరస్సులో నుంచి పైకి వస్తూ ఉంటే అప్పుడే వచ్చిన కృష్ణుడిని చూశాడు. ఆయన పైకి వస్తూనే కనిపించింది కృష్ణుడే ఆయనకి. ఇంతసేపు అన్నగారు మాటలో నాకు బాగా దొరికిపోయారు, ఇక ఈ కృష్ణుడు వచ్చాడు, ఏ విధంగా చేస్తాడో వీడు, అన్నీ మార్చేస్తాడేమో మాటలతో అని. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, దుర్యోధన, ధర్మరాజు తన ఔదార్యాన్ని ప్రదర్శించాడు, తన ధర్మబుద్ధిని ప్రదర్శించాడు, ఆయన నిరంతరము ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వాడు, నీవు ఆత్మాభిమాన ధనుడవు, నీవు ఆయన ఇచ్చిన వరాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళని ఎన్నుకో, వాళ్ళతో యుద్ధం చెయ్యి, నీ వీరత్వాన్ని ప్రదర్శించు అన్నాడు. పోపోవయ్య, నువ్వు మాకు చెప్పడానికి, నువ్వే మా అన్నదముల కోసం కలహం పెట్టినవాడవు అని ధర్మరాజుతో అన్నాడు. అన్నా, మీరెంత మంచిగా చెప్పారు నాకు, మీరిచ్చిన వరం ప్రకారమే యుద్ధం చేయించు కదన్నా, కవలుండే నీవుండే గాంధీవియుండే ఇప్పుడు నాకు భీముణ్ణి అనివార్యంగా కోరుకోవడం లేదు కదా, కవలుండే నకుల సహదేవులను ఒకరిని కోరుకోవచ్చు కదా, గాంధీవితో గదాయుద్ధం కోరుకోవచ్చు కదా,
వాడలా మాట్లాడుతూ కూర్చున్నాడు. భీమునికి దుఃఖం వస్తూ ఉంది. నేను 100 మందిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాను కదా, దారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జోచి రంభోరు నిజోరు దేశమున ఉండగ విల్చిన ఈ దురాత్మ దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు జయుదు సుయోధను ఉగ్రరణాంతరంబునన్ అని ప్రతిజ్ఞ చేశానే, భయంకరంగా చంపుతాను ఈ 100 మంది నేను ప్రతిజ్ఞ చేశానే. అయినా అన్నగారు నా ప్రతిజ్ఞ దృష్టిలో పెట్టుకోకుండా వాడికి ఆ వాగ్దానం చేస్తారా? ఇప్పుడు నాకు అన్నగారు హాని చేసినట్ట, కౌరవులు హాని చేసినట్ట అని భీముడు దుఃఖిస్తున్నాడు. కృష్ణుడు చెప్పినా కానీ దుర్యోధనుడు వక్రబుద్ధితో మాట్లాడుతున్నాడు. అప్పుడు కృష్ణుడు వ్యూహం మార్చాడు. భీమసేన భీమసేనుని ఓదార్చడం ప్రారంభించాడు. నీవు బాధపడకు నాయన, బాల్యం నుంచి నువ్వు ప్రదర్శించినటువంటి మహాపరాక్రమాదులు, నీ బలము నీ శౌర్యము జగద్విదితము, బకవిధ్వంసనం ఆచరించితివి, హిడింబా ప్రాణమున్గొంటివి, కీచక నిర్మూలన కీళి సల్పితివి, జరాసంధంగక స్వైర భంజకలీలం విలసిల్లితివి, అవి మనుష్య స్ఫూర్తి మాత్రం బోలే, ఒక మర్చ్యం నెదురుట్లు నీకు. భీమసేన, బాల్యం నుంచి నువ్వు బకాసురుని చంపావు, వాడి సోదరుడు కిమ్మీరుని చంపావు, హిడింబాసురుని చంపావు, కీచకుణ్ణి చంపావు, జరాసంధుని చంపావు, మరి ఈ దుర్యోధనుడు వాళ్ళ స్థాయిలో వీరుడు కాదు కాబట్టి నిన్ను కోరుకోకపోవచ్చుగాక, అయినా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. బాల్యం నుంచి నువ్వు ప్రదర్శించినటువంటి మహాబల పరాక్రమాదులు చరిత్రలో ప్రసిద్ధమై శాశ్వత స్థానాన్ని అలంకరిస్తాయి. కాబట్టి ఈ సన్నివేశానికి చింతించకు. నీవు మహాభయంకరమైనటువంటి దృశ్యంతో దుర్యోధనుడు తమను దుశ్శాసనుని చంపావు. దుశ్శాసనుని చంపేటప్పుడు భీముడు వికృతమైన చావు చంపాడు. వాడిని కింద పడబెట్టి తాను పైన కూర్చొని గొంతు నొక్కి వాడిని ఎంతో హింసించి హింసించి, అరే దుశ్శాసన, ఇప్పుడు నిన్ను ఎవరైనా కాపాడేవాళ్ళంటే పిలవరా గట్టిగా అడిగాడట. వాడు ఎవరిని పిలిచేస్తున్నా లేడు. ఆ దృశ్యాన్ని దుర్యోధనుడు కనులారా చూశాడు. చూసిన తర్వాతనే ఆయనలో కూడా కొంత భయం ఏర్పడింది, ఇంత భయంకరంగా మనల్ని కూడా చంపేస్తాడు వీడని. కృష్ణుడు చెప్తున్నాడు, నీవు దుశ్శాసనుని రొమ్ము నేడు వయ్య చీల్చి, ఆ దుశ్శాసనుని గుండెలు చీల్చి రొమ్ము చీల్చి వికృతంగా ఆ రక్తాన్ని ఎగజిమ్మావే యుద్ధరంగంలో. ఆ వికటాట్టహాసం చేసినటువంటి ఆ భయంకర దృశ్యాలు చూసినటువంటి వీడు భయంతో ఆందోళనతో ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. అప్పుడే తెలిసింది వీడు భీరువు అని. కాబట్టి ఇన్నాళ్ళు వీడి ఆత్మాభిమానం ఇవన్నీ కూడా హుళక్కి అవన్నీ వదిలిపెట్టాయి అని భీముణ్ణి ప్రశంసిస్తూ దుర్యోధనుని మాటల్లో బాగా కించపరిచి మాట్లాడే ఒక వ్యూహాన్ని పన్నాడు. అవన్నీ వింటూ వింటూ దుర్యోధనుడు బాధపడిపోయాడు. వెంటనే అన్నాడు, కృష్ణ అధికంగా మాట్లాడకు, నేను భీముణ్ణి కోరుకుంటున్నాను అన్నాడు. భీముణ్ణి కోరుకునేట్టుగా చేసినవాడు కృష్ణుడు అక్కడ. సరే మాకు కావాల్సింది అదే కార్యం అండి అన్నాడు. ఇరువురు యుద్ధం చేశారు. కొంతసేపు జలస్తంభన విద్యా ప్రభావం చేత సరస్సులో విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి దుర్యోధనుడు బలాన్ని పుంజుకున్నాడు. భీముడు 18 రోజులుగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు, చంపుతూనే ఉన్నాడు, బాగా అలసిపోయాడు. భీముడేమో అలసి ఉన్నాడు, దుర్యోధనుడు విశ్రాంతితో ఉన్నాడు కాబట్టి కొన్ని పెద్ద పెద్ద దెబ్బలు దుర్యోధనుడే భీముడిని కొట్టాడు యుద్ధంలో. భయంకరంగా జరిగింది ఆ యుద్ధం.